2014 టైంలో కాంగ్రెస్ పార్టీ కరప్షన్లో కూరుకుపోయింది. దానివల్ల ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం కోల్పోయారు, వేరే ఆల్టర్నేటివ్ కోసం చూశారు. అదే టైంలో కాంగ్రెస్ పార్టీ వీక్నెస్ ని బీజేపీ పార్టీ ప్లస్ పాయింట్ గా మలుచుకుంది. మోడీ గారు ప్రజలకు చూపించింది ఒక్కటే, అదే గుజరాత్ డెవలప్మెంట్ మోడల్. తను గుజరాత్కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రాన్ని ఎంతగా అయితే డెవలప్ చేశారో అదేవిధంగా దేశాన్ని కూడా డెవలప్ చేస్తానని మోడీ గారు హామీ ఇచ్చారు. అప్పుడు ప్రజలు మోడీ గారిని నమ్మి ఓట్లు వేశారు. సో ఈ 5 ఇయర్స్లో ప్రజల ఎక్స్పెక్టేషన్స్కి మోడీ గారు రీచ్ అవ్వగలిగారా? దేశాన్ని డెవలప్ చేయగలిగారా? ఇచ్చిన హామీలు నెరవేర్చగలిగారా? అసలు ఈ 5 ఇయర్స్లో నరేంద్ర మోడీ గారు ఏం చేశారు అనే విషయాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దేశానికి అవసరమైన 10 ముఖ్యమైన విషయాలని తీసుకుని మోడీ గారి పెర్ఫార్మెన్స్ ని కాలిక్యులేట్ చేయబోతున్నాను. ఫస్ట్ వన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే రోడ్స్, రైల్వేస్, సీపోర్ట్స్. ఈ డిపార్ట్మెంట్ కి హెడ్ నితిన్ గడ్కరీ గారు. ఇతను దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని చాలా ఇంప్రూవ్ చేశారు. ఈ 5 ఇయర్స్లో ఎన్నో నేషనల్ హైవేస్ ని, ఎక్స్ప్రెస్ వేస్ ని కన్స్ట్రక్ట్ చేశారు. కాంగ్రెస్ టైంలో రోజుకి 11 కిలోమీటర్స్ హైవేస్ ని కన్స్ట్రక్ట్ చేస్తే బీజేపీ టైంలో రోజుకి 27 కిలోమీటర్స్ హైవేస్ ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. 4 ఇయర్స్లో కాంగ్రెస్ గవర్నమెంట్ 16,000 కిలోమీటర్స్ హైవేస్ ని కన్స్ట్రక్ట్ చేస్తే బీజేపీ అదే 4 ఇయర్స్ టైంలో 28,000 కిలోమీటర్స్ హైవేస్ ని కన్స్ట్రక్ట్ చేశారు. అంటే కాంగ్రెస్ తో పోలిస్తే 73% ఎక్కువ. ప్రాజెక్ట్స్ ని ఇంత ఫాస్ట్ గా బీజేపీ ఎగ్జిక్యూట్ చేయడానికి కారణం ఫండింగ్. కాంగ్రెస్ టైంలో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఎక్కువగా ఉండడం వల్ల అప్పుడున్న గవర్నమెంట్ పెట్రోల్ మీద తక్కువ ట్యాక్సెస్ ని ప్రజల నుండి కలెక్ట్ చేసింది. అందువల్ల హైవే ప్రాజెక్ట్స్ ని కాంగ్రెస్ సరిగా ఫండ్ చేయలేకపోయింది. కానీ బీజేపీ టైంలో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ధర చాలా తక్కువ ఉంది. సో పెట్రోల్ మీద బీజేపీకి ట్యాక్సెస్ బాగా వస్తున్నాయి. అందుకే హైవేస్ కి ఎక్కువ ఫండ్స్ ని అలొకేట్ చేసి ప్రాజెక్ట్స్ ని ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నారు. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తక్కువగా ఉండడం బీజేపీ అదృష్టం అని అనుకోవచ్చు. కానీ రైల్వేస్ మాత్రం బీజేపీ టైంలో పెద్దగా ఇంప్రూవ్ అవ్వలేదు. కాంగ్రెస్ టైంలో ఎంతగా అయితే రైల్వేస్ లో డెవలప్మెంట్ జరిగిందో బీజేపీ టైంలో కూడా అంతే డెవలప్మెంట్ జరిగింది. ఎప్పుడైతే ట్రైన్స్ స్పీడ్ గా వెళ్తాయో, ఎప్పుడైతే ట్రైన్స్ పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తాయో అప్పుడే రైల్వేస్ ఇంప్రూవ్ అయినట్టు. కానీ కాంగ్రెస్ టైంలో రైల్వేస్ ఎలా ఉన్నాయో బీజేపీ టైంలో కూడా అలానే ఉన్నాయి. బీజేపీ తీసుకొచ్చిన చిన్న ఇంప్రూవ్మెంట్స్ ఏంటంటే, రైల్వేస్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే చిన్న ట్వీట్ చేస్తే చాలు ప్రెజెంట్ గవర్నమెంట్ రెస్పాండ్ అవుతూ ఉండడం, అన్మ్యానర్డ్ లెవెల్ క్రాసింగ్స్ని తగ్గించడం, కొన్ని రైల్వే స్టేషన్స్ని అందంగా మార్చడం లాంటివి. పెద్ద ఇంప్రూవ్మెంట్ ఏంటంటే 2022 కల్లా అన్ని ట్రాక్స్ ని ఎలక్ట్రిఫై చేయాలని గోల్ పెట్టుకోవడం. కానీ ట్రైన్స్ ఒకప్పుడు ఎంత స్పీడ్ గా వెళ్తున్నాయో ఇప్పుడు కూడా అంతే స్పీడ్ వెళ్తున్నాయి. ఒకప్పుడు ఎన్ని ట్రైన్స్ ఉన్నాయో ఇప్పుడు కూడా అన్నే ట్రైన్స్ ఉన్నాయి. ఒకప్పుడు ట్రైన్స్ ఎలా లేట్ గా నడుస్తున్నాయో ఇప్పుడు కూడా అలానే లేట్ గా నడుస్తున్నాయి. సెకండ్ పాయింట్, పవర్. ఈ డిపార్ట్మెంట్ కి హెడ్ పీయూష్ గోయల్ గారు. ఒక దేశం డెవలప్ అవ్వాలంటే ఎలక్ట్రిసిటీ చాలా ముఖ్యం. ఈ విషయంలో మాత్రం కాంగ్రెస్ తో పోలిస్తే బీజేపీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ని ఇచ్చింది. కాంగ్రెస్ టైంలో విలేజెస్ కి పెద్దగా కరెంట్ ఉండేది కాదు, కరెంటు కోతలు ఎక్కువగా ఉండేవి. కానీ బీజేపీ పవర్ లోకి వచ్చిన 2 ఇయర్స్లోనే, అంటే 2016లో ఫస్ట్ టైం ఇండియా ఎనర్జీ సర్ప్లస్ కంట్రీగా మారింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 2015 వరకు ఇండియా ఒక పవర్ డెఫిసిట్ కంట్రీగానే ఉండింది. 2016లో ఇండియా మారిపోయింది. ఈ క్రెడిట్ పీయూష్ గోయల్ గారిది. అతను చాలా రిఫార్మ్స్ ని తీసుకొచ్చారు. పవర్ ప్లాంట్స్ గురించి బాగా కేర్ తీసుకున్నారు. సోలార్ పవర్ ప్లాంట్స్ ని, విండ్ పవర్ ప్లాంట్స్ ని ఎక్కువగా కన్స్ట్రక్ట్ చేశారు. విండ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడంలో ప్రపంచంలోనే ఇండియా 4th ప్లేస్ లో నిలిచింది. ప్రపంచంలో ఉన్న 7 అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్స్ లో 4 మన ఇండియాలోనే ఉన్నాయి. ఈ విధంగా బీజేపీ ఇండియాలో 24/7 పవర్ సప్లైని ఇవ్వగలుగుతుంది. పవర్ డిపార్ట్మెంట్ లో బీజేపీకి నెగటివ్స్ ఏమీ లేవు. థర్డ్ పాయింట్, ఎంప్లాయ్మెంట్. ఎంప్లాయ్మెంట్ విషయంలో బీజేపీ అండ్ కాంగ్రెస్ సేమ్ గా పెర్ఫామ్ చేశాయి. కాకపోతే కాంగ్రెస్ తో పోలిస్తే బీజేపీ ఎక్కువ గవర్నమెంట్ జాబ్స్ ని క్రియేట్ చేయలేకపోయింది. కానీ ప్రైవేట్ సెక్టర్ లో మాత్రం కాంగ్రెస్ తో పోలిస్తే బీజేపీ ఎక్కువ జాబ్స్ ని క్రియేట్ చేయగలిగింది. కానీ ఇండియాలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ప్రతి సంవత్సరం ఎంతో మంది స్టడీస్ అయిపోయి బయటికి వస్తున్నారు, కానీ వాళ్ళు ఏదైతే చదువుకున్నారో ఆ డిపార్ట్మెంట్ లో జాబ్స్ దొరకట్లేదు.
ఏదో ఒక జాబ్లో యూత్ అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. ఏ గవర్నమెంట్ అయితే స్టూడెంట్స్ చదువులకి తగ్గట్టుగా జాబ్స్ క్రియేట్ చేయగలుగుతుందో అదే బెస్ట్ గవర్నమెంట్ అవుతుంది. సో ఈ విషయంలో కాంగ్రెస్ బీజేపీ రెండూ ఫెయిల్ అయ్యాయి. ఫోర్త్ పాయింట్ అగ్రికల్చర్. ఈ విషయంలో మాత్రం బీజేపీ బాగా ఫెయిల్ అయ్యింది. ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అగ్రికల్చర్ ని బాగా పట్టించుకుంది, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి ఎక్కువ ఫండ్స్ ని అలకేట్ చేసింది, ఇన్నోవేటివ్ మెథడ్స్ ని తీసుకొచ్చి అగ్రికల్చర్ ని ఇంప్రూవ్ చేసింది. అది కాకుండా కాంగ్రెస్ టైంలో వర్షాలు కూడా బాగా పడ్డాయి. కానీ బీజేపీ మాత్రం అగ్రికల్చర్ని పెద్దగా పట్టించుకోలేదు, అగ్రికల్చర్లో మంచి రిఫార్మ్స్ తీసుకురాలేదు, ఫార్మర్స్ ఇన్కమ్ పెరగడానికి అవసరమైన చర్యలు ఏమీ తీసుకోలేదు. అదీ కాకుండా ఈ 5 ఇయర్స్లో వర్షాలు కూడా సరిగా పడలేదు. చివర్లో ఎలక్షన్ టైంలో 6,000 రూపీస్ ఇస్తున్నారు, అవి కనీసం విత్తనాలు కొనుక్కోవడానికి కూడా సరిపోవు, మనీ వేస్ట్. అదే డబ్బుని అగ్రికల్చర్లో ఇన్నోవేషన్ మీద స్పెండ్ చేస్తుంటే కనీసం ఉపయోగం ఉండేది. సో బీజేపీ అగ్రికల్చర్లో టోటల్గా ఫెయిల్ అయింది. ఫిఫ్త్ పాయింట్, కరప్షన్. 2014 ఎలక్షన్స్లో కాంగ్రెస్ ఓడిపోవడానికి గల మెయిన్ రీజన్ కరప్షన్. కరప్షన్ విషయంలో బీజేపీ కొంచెం కేర్ తీసుకుంది. బీజేపీ క్యాబినెట్లో మినిస్టర్స్ ఎవరు ఈ 5 ఇయర్స్లో కరప్షన్లో ఇరుక్కోలేదు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒకప్పుడు చాలామంది మినిస్టర్స్ కరప్షన్లో ఇరుక్కున్నారు. బీజేపీ మీద కూడా కొన్ని కరప్షన్ అలిగేషన్స్ ఉన్నాయి, కానీ అవి ఇంకా ప్రూవ్ అవ్వలేదు. కానీ కాంగ్రెస్ కరప్షన్తో పోలిస్తే బీజేపీ మీద ఉన్న కరప్షన్ అలిగేషన్స్ చాలా చిన్నవి. కాంగ్రెస్ విషయంలో కరప్షన్ డైరెక్ట్గా ప్రూవ్ అయ్యింది, కానీ బీజేపీ విషయంలో జస్ట్ ఆరోపణలు మాత్రమే ఉన్నాయి. సో కరప్షన్ని తగ్గించడంలో బీజేపీ సక్సెస్ అయ్యింది. సిక్స్త్ పాయింట్, జీడీపీ గ్రోత్. దేశంలో ఉన్న ప్రజలందరి ఇన్కమ్ కలిపితే వచ్చిన వాల్యూని జీడీపీ అంటారు. వస్తువుల రేట్లు పెరగడాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. కాంగ్రెస్ టైంలో ఇండియా జీడీపీ గ్రోత్ 9% ఉంది, కానీ ఇన్ఫ్లేషన్ కూడా 9% ఉంది. జీడీపీ గాని ఇన్ఫ్లేషన్కి సమానం అయ్యింది అంటే ఇండియా గ్రో అవుతున్నట్టు కాదు. సో కాంగ్రెస్ టైంలో జీడీపీ నెంబర్స్ కళ్ళకి పెద్దగా కనపడినప్పటికీ నిజంగా ప్రజల జీవితాల్లో ఆ గ్రోత్ లేదు. కానీ బీజేపీ టైంలో జీడీపీ గ్రోత్ 7% ఉంది, కానీ ఇన్ఫ్లేషన్ 3% మాత్రమే ఉంది. సో ఇండియా జీడీపీ నిజంగానే గ్రో అవుతుంది, అంటే ప్రజల ఇన్కమ్ పెరుగుతూ ఉంది. ఇన్ఫ్లేషన్ అనేది కాంగ్రెస్ మీదో లేక బీజేపీ మీదో డిపెండ్ అవ్వదు, ఫ్యూయల్ ప్రైసెస్ మీద డిపెండ్ అవుతుంది. ఫ్యూయల్ ప్రైసెస్ పెరిగితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, లేదా ఫ్యూయల్ ప్రైసెస్ తగ్గితే ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. ఇన్ఫ్లేషన్తో పోలిస్తే జీడీపీ గ్రోత్ ఎక్కువగా ఉంది గనుక ఈ విషయంలో బీజేపీ బెటర్గా పెర్ఫామ్ చేస్తుంది. సెవెంత్ పాయింట్, ఫారిన్ పాలసీ. మోడీ ఫారిన్ పాలసీ బెటర్గా ఉంది, అందుకే ఫారిన్ నుండి ఇండియాకి ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. యుఎస్ఏతో, రష్యాతో, చైనాతో రిలేషన్స్ మెరుగుపడ్డాయి. దోక్లాం ఇష్యూలో చివరికి ఇండియా విన్ అయ్యింది, చైనానే వెనక్కి తగ్గింది. సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ ని మోడీ గారు ధైర్యంగా చేయగలిగారు. పాకిస్తాన్కి దొరికిన ఐఏఎఫ్ పైలట్ ని విడిపించగలిగారు. కానీ పతాన్కోట్ ఎయిర్బేస్ దాడి, పుల్వామా దాడి లాంటివి జరగనివ్వకుండా ఉండడంలో మోడీ గారు ఫెయిల్ అయ్యారు. ఫారిన్ కంట్రీస్ లో ఉన్న ఇండియన్స్ కి ఏదైనా ప్రాబ్లం వస్తే సుష్మా స్వరాజ్ గారు కరెక్ట్ గా రెస్పాండ్ అయ్యారు, ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేశారు. ఈ విధంగా మోడీ గవర్నమెంట్ ఫారిన్ పాలసీలో సక్సెస్ అయ్యింది. ఎయిత్ పాయింట్, రిఫార్మ్స్. ఈ 5 ఇయర్స్లో మోడీ గవర్నమెంట్ చాలా రిఫార్మ్స్ని తీసుకొచ్చింది. ఒకప్పుడు ఇండియాలో ట్యాక్స్ సిస్టమ్ చాలా కాంప్లికేటెడ్గా ఉండేది, జిఎస్టీ తీసుకొచ్చి దాన్ని సింప్లిఫై చేశారు. రియల్ ఎస్టేట్ డీలింగ్స్ కోసం రేరా బిల్ని తీసుకొచ్చారు. అప్పుల్లో కూరుకుపోయిన కంపెనీస్ నుండి డబ్బు రాబట్టడానికి ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ని తీసుకొచ్చారు. దానివల్ల చాలా డబ్బు బ్యాంక్స్ లోపలికి వచ్చింది. బిజినెస్కి అప్రూవల్స్ని తొందరగా ఇవ్వడం కోసం సింగిల్ విండో క్లియరెన్స్ని ఇంట్రొడ్యూస్ చేశారు. అందుకే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఇండియా ర్యాంక్ 140 నుండి 77కి వచ్చింది. కరెక్ట్ లీడర్ ఉంటే స్ట్రాంగ్ డెసిషన్ మేకింగ్ ఉంటుంది. అందుకే మోడీ గారు తను తలుచుకున్న ప్రతి ఒక్క మార్పుని లేట్ చేయకుండా అప్పటికప్పుడు చేశారు. నైన్త్ పాయింట్, ఎడ్యుకేషన్. ఈ 5 ఇయర్స్లో మోడీ గవర్నమెంట్ 7 కొత్త IIMs, 6 కొత్త IITs, 2 కొత్త IISERs స్టార్ట్ చేసింది. అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో టాయిలెట్స్ ఉండేలా చూసింది. దేశంలో ఉన్న యూనివర్సిటీస్ మధ్య కాంపిటీషన్ ఉండే విధంగా వాటికి నేషనల్ ర్యాంకింగ్స్ని ప్రొవైడ్ చేసింది. ఆ NIRF ర్యాంక్స్ వల్ల స్టూడెంట్స్ తమకొచ్చిన మార్క్స్తో సరైన యూనివర్సిటీని ఎంచుకోవచ్చు. ఎడ్యుకేషన్లో మోడీ గవర్నమెంట్ పెద్దగా రీఫార్మ్స్ ఏమీ తీసుకుని రాలేదు. టెన్త్ పాయింట్, వెల్ఫేర్ స్కీమ్స్.
మంచి సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టడంలో బీజేపీ ఫెయిల్ అయ్యింది. ఆల్రెడీ కాంగ్రెస్ పెట్టిన సంక్షేమ పథకాలనే ఇంప్లిమెంట్ చేస్తుంది. బీజేపీ ఇన్నోవేటివ్ గా ఏమీ సంక్షేమ పథకాలని పెట్టలేదు. వెల్ఫేర్ స్కీమ్స్ ని పెట్టడంలో కాంగ్రెస్ దే పై చెయ్యి. ఒకప్పుడు కాంగ్రెస్ పేదలకి మంచి వెల్ఫేర్ స్కీమ్స్ ని ఇంట్రడ్యూస్ చేసింది. బీజేపీ ఆ లెవెల్లో చేయలేకపోయింది. నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే డిమోనిటైజేషన్ ఫస్ట్ లో బ్లాక్ మనీ తీసుకురావడానికని అన్నారు. క్యాష్ మొత్తం తిరిగి వెనక్కి వచ్చేసరికి మళ్ళీ మాట మార్చి క్యాష్లెస్ ఎకానమీ కోసం అన్నారు. డిమోనిటైజేషన్ వల్ల లాభంతో పోలిస్తే నష్టమే ఎక్కువ జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే 2014లో మోడీ గారు ఒక పెద్ద హామీ ఇచ్చారు. అదేంటంటే ఫారిన్ కంట్రీస్లో ఉన్న బ్లాక్ మనీని ఇండియాకి తీసుకువచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్స్లో 15 లక్షలు వేస్తానన్నారు. కానీ అది చెయ్యలేదు. చెయ్యలేనప్పుడు ప్రజలకి ఊరికే చెప్పకూడదు. ఈ విషయంలో ప్రజలు డిసప్పాయింట్ అయ్యారు. సో ఈ విధంగా మోడీ గవర్నమెంట్ ఈ 5 ఇయర్స్లో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్తో దేశాన్ని ముందుకు తీసుకుని వెళ్ళింది. నా ఎక్స్ప్లనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కనపడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.